బాగా ఇసుక మాఫియా శాండ్ మన ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా శాండ్ మన ల్యాండ్ మాఫియా ఉన్న మాఫియాలతోని బాగా ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 2000 కోట్లకు పెరిగి ఇవాళ తిన్నదరగక ధర్నాలు చేస్తున్నారు డబ్బులు ఎక్కువై మనిషికి 1000 రూపాయలు తీసుకొచ్చి మనిషిని తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు ఈరోజు తరిమి కొట్టేది ఎందుకు మన ఖమ్మంలో చూసిన కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు బహిరంగ సభ పెడితే 40 ఎకరాలలో 20 ఎకరాలు ఖాళీ కుర్చీలు ఉన్నాయి మా బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చినప్పుడు పల్లి బఠానీలు అమ్ముకుంటే ఎంతమంది వచ్చినా అంతమంది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ దేశీయ నాయకులను పిలిచిండు దాంతో అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఏదో చిన్న సాకు గురించి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ ఒకటే కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను నువ్వు ఇవాళ నిన్ననే ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు సీఎండీ గారికి విజ్ఞాపన ఇచ్చిన మీరు అన్ని టీవీలలో వచ్చింది పేపర్లో వచ్చింది మీరు దాన్ని హైలైట్ చేయండి ఒక సంవత్సర కాలంగా మాకు జీతాలు వస్తలేవు 20వ తారీఖు జీతాలు ఇస్తే మా పాల బిల్లు కానీ మా ఇంటి లోన్ కానీ మేము కొనుక్కున్న కారు స్కూటరు లోన్ ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకులో డిఫాల్టర్గా అవుతున్నాం జీతాలు ఇవ్వలేని పరిస్థితిని అలా ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన ముసలి వాళ్ళని తీసుకొచ్చి సీఎండీగా ఇక్కడ సిపిడి గారు రఘుమారెడ్డి కానీ అక్కడ గోపాలరావు 85 ఏళ్ళ మనిషి కార్లకెళ్ళి ముగ్గురు దింపాలి లిఫ్ట్లెక్కియాలి లిఫ్ట్లెక్కెళ్ళి ఆఫీస్లో ముగ్గురు కూర్చోబెట్టాలి ఇక్కడ ప్రభాకర్ రావు గారు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాను నా వయసు పెరిగిపోయింది ఆరోగ్యం బాగాలేదు మీకు దండం పెడితే నన్ను రిలీవ్ చేయమంటే ఆయనని చేస్తలేరు ఈ ముసలి ఆఫీసర్లు పెడితే ఎవడు గ్రౌండ్లో రియాలిటీ చేసుకోడు ఎవడు సర్వే చేసుకోడు రివ్యూ చేయడు